నిజం గెలవాలి కార్యక్రమంతో నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై హఠాన్మరణం పొందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తూ వారికి ధైర్యం చెబుతున్నారు. తాజాగా అనంతపురం కర్నూలు జిల్లాలో భువనేశ్వరి పర్యటించారు. కర్నూలు జిల్లా మిట్టతండాకు వెళ్లిన భువనేశ్వరి చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిణామాలతో మనోవేదనకు గురై మృతి చెందిన రమావత్ లక్ష్మీబాయి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అనంతపురం జిల్లా బేతాపల్లికి వెళ్లిన భువనేశ్వరి చంద్రబాబు అరెస్టు వార్తతో మరణించిన జయమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. ఆర్థిక సాయం అందించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ పై విమర్శలు గుప్పించారు. తల్లికి చెల్లికి న్యాయం చేయని వాడు రాష్ట్ర ప్రజలకు ఏ న్యాయం చేస్తాడని భువనేశ్వరి ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయని, చంద్రబాబును సీఎంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. Thank you.